బ్యాక్ టు న్యూస్. ఏపీ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. సభలో చిరుతలు వాయించిన టీడీపీ సభ్యులు టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ వారిస్తున్న చిరుతలు వాయించారు టీడీపీ ఎమ్మెల్యేలు. సభ్యుల నుంచి చిరుతలు లాక్కోవాలని మార్షల్కు స్పీకర్ ఆదేశాలు ఇచ్చారు. ఏపీ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. సభలో చిరుతలు వాయించిన టీడీపీ సభ్యులు టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ వారిస్తున్న చిరుతలు వాయించిన టీడీపీ ఎమ్మెల్యేలు సభ్యుల నుంచి విచిరుతలు లాక్కోవాలని మార్షల్కు స్పీకర్ ఆదేశాలు ఇచ్చారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి కృష్ణ అందిస్తారు ఫోన్ ఇన్ లో. చెప్పండి సాయి కృష్ణ. ఓకే సైలత, ఈ రోజు అసెంబ్లీ 11వ రోజు స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా అక్కడ నుంచి ప్రతి చోట కూడా టీడీపీ సభ్యులు అధికార పక్షానికి ఉన్న కొద్ది మంది అయినా కానీ వాళ్ళు ఏదో చలాబాలుగా ప్రయత్నిస్తా ఉన్నారని చెప్పేసి అధికార పార్టీ నేతలు ఇప్పటికే అనేక సార్లు స్పష్టం చేస్తా ఉన్నారు. స్పీకర్ వాటిని వాదించినా కానీ స్పీకర్ అనేక సార్లు ఇది పద్ధతి కాదని చెప్పినా వాళ్ళు టీడీపీ సభ్యులు మాత్రం అదే పద్ధతిలో వాళ్ళు స్పందాన్ని కొనసాగిస్తా ఉన్నారు. ఈ రోజు గుంటూరు జిల్లాకి సంబంధించిన విడుదల రజని ముఖ్యమంత్రికి సంబంధించి కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్న సమయంలో టీడీపీ సభ్యులు చిరతలు తీసుకుని వచ్చి వాయించడం అనేది ఇక్కడ ప్రశాంతంగా జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశంలో ఇంకొక రకమైన క్రియేటివిటీ చేయడానికి వాళ్ళు ప్రయత్నించారని చెప్పేసి అధికార పక్ష నేతలు ఒక అసహనం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో స్పీకర్ కూడా వారు చేస్తున్న చర్చలని ఇది పద్ధతి కాదు అని చెప్పేసి వారిచ్చారు. ఇది పద్ధతి కాదు, ఈ అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరగాలంటే మీరు కూడా సహకరించాలి, ఈ విధమైన పందాన్ని మీరు మార్చుకోవాలని, ఈ పందాలు ఇట్లాగే కొనసాగితే మీపై సస్పెన్షన్ రేటు కంటిన్యూ చేస్తానన్న ఒక రకమైనటువంటి ఒక హెచ్చరిక కూడా జారీ చేసినట్టు స్పష్టంగా కనబడుతోంది. అయితే టీడీపీ సభ్యులు మాత్రం ఎవరు ఎన్ని చెప్పినా అధికార పక్షం నుంచి ఎవరు ఏం మాట్లాడుతున్నా కానీ వాళ్ళు విశ్వసాస్తలు చేస్తూ అధికార పార్టీని ఒక రకంగా చంద్రబాబు లేకపోయినా చంద్రబాబు ఏ విధంగా అయితే గైడ్ లైన్స్ ఇచ్చారో అట్లాగే చేస్తున్నారని చెప్పేసి అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్యేలు మంత్రులు సాక్షాత్ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వయస్సుల్ని టార్గెట్ చేస్తా మాట్లాడుతా ఉన్నారని చెప్పేసి అధికార పార్టీ నేతలు ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సాయి కృష్ణ.